మొదటి రాత్రి పాలెందుకు ఇస్తారో తెలుసా దగ్గరికి రాకు నీ నీడి నా మీద పడ్డా నా ఒంటి మీద పావులు పాకుతున్నంత అసహ్యంగా ఉంటుంది మరంత అసహ్యమైనప్పుడు 10 మంది ముందు తలొంచుకుని నా చేత తాళెందుకు కట్టించుకున్నా నేను తలొంచకపోతే నా చెల్లి నీ ముందు జీవితాంతం తలొంచుకుని బతకాల్సి వస్తుందని బానిసగా పడుండాల్సి వస్తుందనే బాధతో నేను నీ చేత తాళి కట్టించుకున్నానే తప్ప నీ మీద మోసపడి కాదు నిన్న నా జీవితాంతం నా భర్తగా కాదు కదా ఓ మనిషిగా కూడా లెక్క చేయను ఈ క్షణం నుంచి క్షణక్షణం నిన్ను మాటలతో చేతలతో చిత్రవద చేసి అవమానించి ఈ ఇంటి నుంచి బయట గెంటి నువ్వు వెళ్ళిన మరుక్షణం ఈ తాడు తీసి బయట పారేస్తాను నీ ఊహలో ఇది తాళి కావచ్చు కానీ నా ఊహలో ఇది తాడు ఉరుతాడు అంతే ఆగు తాళిని ఉరుతాడన్నాక పెళ్ళిని చావుతో పోల్చాక ఈ కొంపలో ఉండాల్సిన కర్మ నాకు లేదు రేపే రేపే ఈ ఆస్తి అంతా మీ అమ్మ మొహాన పడేసి నా దావ నేను చూసుకుంటా దయచేసి గట్టిగా రావు బయట పెద్దలు ఉన్నారు వాళ్ళు విన్నారంటే నాకు ఇంకా అవమానం అలారా దారికి అలారా దారికి అలారా దారికి ఇదే సీను ఇదే డైలాగ్ అంతే దెబ్బకు పారిపోతాడు పాల్ తీసుకెళ్ళమ్మా ఆగండి మీరెవరో నాతో రాకండి ఏమనుకోవద్దక్క అమ్మా ఈ మూడ్ అవుట్లో ఉంది అమ్మేమో గదిలో అగ్గిపెట్టి పెట్టరమ్మంది నేను వచ్చాను అప్పుడు అబ్బాయి దడేల్మని గుద్దాడు పొల్లలన్నీ కింద పడ్డాయి అందుకే లెక్క పెడుతున్నావు అబ్బాయి ఏమో 52 అంటున్నాడు నేనేమో చాలు ఆపు అబ్బాయి అయితే అబ్బాయి అబ్బాయి కాకపోతే బావా కదా బావా నిన్ను అబ్బాయి అనేసరికి అక్క కోపమొచ్చింది బావా ఏయ్ నో మీదే రాత్రి పూట అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ అంటూ మంచ మీద కూర్చుని మీటింగ్లు పెడతావా అసలు తప్పు నీది కాదే చూడు మిస్టర్ కళ్యాణ్ ఈ అమాయకురాల్ని నువ్వు ఇంకా నీ మాయలతో మభ్య పెట్టాలనుకుంటే మాత్రం మర్యాద దక్కదు అజ్జి బాబోయ్ నీ చెల్లెలు అమాయకురాలా నన్ను ఎన్ని రకాలుగా చెడగొట్టిందో నీకు తెలుసా అయ్యో బావా నీకేం తెలియదు నారి నారితో శత్రువు లేడీస్ కి లేడీసే విలన్స్ అవన్నీ చెప్పకూడదు అసలు ఏం జరగలేదక్క ఒట్టు అంట ఒత్తిడే అలల ఏం కాదులే ఎక్కడో ఏదో జరిగింది మర్యాదగా చెప్పండి శ్రావణి వర్షంలో తడిసిన 6 నెలలకి ఇప్పుడు ఆరబెట్టుకుంటానంటావు ఏంటి షట్ అప్ నోటికొచ్చినట్లు మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాస్ తో లోపలికి వచ్చి నేనేం చేస్తానో నాకే తెలియదంటుంది ఎవరండి బొంబాయిగిత్త సంధ్య నువ్వు వేసుకో చమ్మ చక్క చారడేసి మొక్క సంధ్య నువ్వు బయటికి వెళ్తావా లేదా అబ్బాయ్ బావ నాకు పర్మిషన్ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి నేను కదలను నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు ఎక్కువ మాట్లాడావంటే పడుకుంటాను జాగ్రత్త ఇదిగో లేడీస్ ఇది శోభనం కదా అనుకుంటున్నారా కాటా కుస్తీలు అనుకుంటున్నారా ఎరగబడి కొట్టుకుంటున్నారు అది కాదు బావా నా చిట్టి మనసు నీకు ఎప్పుడో ఇచ్చేసాను అయినా సరే ఇది ఏడుస్తుంది కదా అని నిన్ను దాన్ని కట్టబెడితే నా త్యాగాన్ని కూడా ఇదిగో సంధ్య నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను త్యాగం చేసింది నేను కాదు నేనే చెప్తున్నాను కదా ఓరి నాయనో ఈ గొడవ ఇప్పుడప్పుడే తేవలదు గాని ఈ దుకాణం మీ అమ్మ ముందు పెట్టి మీ ఇద్దరి కదా క్లైమాక్స్ తెచ్చే వరకు శోభనం క్యాన్సిల్ ఆగు నీతో మాట్లాడాలి ఇప్పుడు నా వల్ల కాదు బాబోయ్ బావా నానా నీ చిన్న కూతుర్ని కంట్రోల్ లో ఉండమని చెప్పు లేకపోతే దానికే డేంజర్ నీ పెద్ద కూతుర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలు కమ్మను లేకపోతే నీకే డేంజర్ నాకు డేంజరా అవునమ్మా రాత్రి నువ్వు అగ్గిపెట్టించి రమ్మంటే నీ గదిలోకి వెళ్ళానా అప్పుడు బావా నీ గుండె ఆగిపోయే లెవెల్ ఒక్క డైలాగ్ అన్నాడమ్మా ఏమన్నాడే డబ్బు పాపిష్టిది ఎందుకు ఆస్తి తిరిగి రాయాలనిపించట్లేదు పైగా నీ అక్క బాగోతం చూస్తుంటే చిర్రెత్తి ఆస్తి మొత్తం తీసుకుని జెండా ఎత్తేయాలనిపిస్తుంది అన్నాడమ్మా దేవుడు లేని గుడి ఆస్తి లేని నిన్ను నేను ఊహించుకోలేనమ్మా చాలా ఆపు మీరు అమాయకంగా ఉండబట్టే అతని ఆటలు సాగుతున్నాయి అసలు ఎవరా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గాడు పిలిపించండి వాడి సంగతి ఇతని సంగతి జాయింట్ గా తేల్చి పారేస్తాను ఏంటి మీటింగ్ పెట్టారు నా గురించా అసలే డబ్బు పాపిష్టిది నాకు తెక్క రేగిందంటే ఆ కథే వేరు అబ్బే అదేం కదా బాయ్
కొత్త పెళ్లి కొడుకు కదా నీకే కూర వండి పెట్టాలా అని మాట్లాడుకుంటున్నాం అంతే కదమ్మా ఆ అంతే అంతే నీకే ఏమంటే ఇష్టం అల్లుడు కోడి కూర చేపల పులుసా ఎందుకో అత్త ఈ మధ్య పులుసులు కూరలు కంటే ఆస్తులు పాస్తులు మీదే మనసు లాగేస్తా ఉంది ఊర్కో అల్లుడు ఎప్పుడు జోకులేనా అబ్బాయ్ బా అమ్మ నీకోసం జిన్ను చేసి పెట్టింది తిన్నాం పద 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 ఏమిటి మామయ్య ఇవే తాళం చేతులు చేతులు కాళ్ళు నా దగ్గర ఉంటే బెటర్ కదా అవును ఉంటేనే బెటర్ ఏనప సుత్తిని తెచ్చి పూలగుత్తి అని నెత్తిని పెట్టుకున్నావు అది ఇప్పుడు కత్తిగా మారి కంఠాన్ని పట్టుకుంది ఆపుతారా మీ ఆశీర్వచనాలు ఆపేశాం కదా ఏమిటి శ్రావణి నువ్వు కళ్యాణ్ ఇద్దరూ మాకు తెలిసిన వాళ్ళే అయినా మమ్మల్ని ఎవర్ని పిలవకుండా పెళ్లి చేసుకున్నావేమిటి అసలు ఇది నేను ఇష్టపడి చేసుకున్న పెళ్లి కాదు తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టించుకున్నాను పెళ్ళికి ముందు ప్రతి ఆడ పిల్ల చెప్పే డైలాగ్ ఇదే ఆ తర్వాత అదే బాగుంది అంటారు అదే అంటే ఏది అదే పెపెపెప పెళ్ళి యాండి ఒక నిమిషం ఉండండి మిమ్మల్ని నా భర్తగా పరిచయం చేయాలిగా నీకు మోకాళ్ళ దాకే ఉందనుకున్నాను గజం పైనే ఉంది బ్రెయిన్ సర్లే కాని ఫ్రెండ్స్ ఇతని గురించి చెప్పాలంటే చాలా ఉంది ఇతను మా ఇంట్లో పాలేరులాగా ఎంటర్ అయ్యి వంటలు చేసి మా అమ్మని బుట్టలో వేసుకుని ఎలాగో అలా ఆస్తిని తన చేతిలో పెట్టుకున్నాడు బ్లాక్మెయిల్ చేసి నా మెళ్ళో తాళి కట్టాడు పచ్చి మోసగాడు కళ్యాణ్ నువ్వంటే ఇష్టమే నా అమ్మని పెళ్లి చేసుకుని ఎందుకు నా అవమానాలు పడతావు అందుకే ఈవిడ దెబ్బకు తట్టుకోలేక సైలెంట్ గా సెకండ్ సెటప్ పెట్టా సెకండ్ సెటప్ ఛీ 10 మంది ముందు ఇలా మాట్లాడడానికి సిగ్గుగలేదు ఛీ 10 మంది ముందు కట్టుకున్న మొగుణ్ణి పూచికపులతో సమానంగా తీసి పారేయడానికి నీకు సిగ్గులేనప్పుడు మగాణ్ణి నాకు ఎందుకు ఉంటుంది సిగ్గు లేడీస్ తర్వాత కలుద్దాం ఏంటి బాబా శ్రావణి అక్క చెల్లెల మధ్య ఏ పోరైనా ఉండొచ్చు కానీ సవతి పోరు మాత్రం ఉండకూడదు నీ మొండితనంతో అలాంటి పరిస్థితి వచ్చేట్టు చేసుకోకు అక్క చెల్లెల మధ్య ఏ పోరైనా ఉండొచ్చు కానీ సవతి పోరు మాత్రం ఉండకూడదు ఎవరిళ్ళంతా చందాల కోసమా చందాలు కాదు మన పెళ్ళికి బట్టలు నగలు అవి ఇవి కొన్నాం కదా ఆ డబ్బు కోసం వచ్చారు తాళాలు ఒకసారి ఇస్తే అజ్జి బాబోయ్ అవి మాత్రం ఇవ్వను నీ ఆస్తి నాకెలా అప్పగించావో తిరిగి నీకు అప్పగించే వరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను ఓకే వాళ్ళకి డబ్బులు ఏమిట్రా ఇది ఏకులాగా వచ్చి మేకులాగయ్యాడు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది మన ఆస్తి అంతా వాడి చేతులు పెట్టి మనం చేసాపడం ఏమిట్రా అమ్మా ఏంటమ్మా బావ పాట పాడమంటున్నాడు పర్వాలేదా తాళాల కోసం తప్పుతుందా పాడమ్మా బావ అంటే గురువు దైవంతో సమానం పచ్చరేమ్మా బావ అంటే గురువు దైవంతో సమానం అని ఏ పురాణంలో చెప్పారో సెలవిస్తే సంతోషిస్తాం మరీ డీటెయిల్స్ కు వెళ్ళకండి నాకు కాలు అలాగే అమ్మా మళ్ళీ ఏంటమ్మా బావా ఆడమంటున్నాడు ఇది కూడా పర్వాలేదా ఆడమ్మా ఆడు కాస్త దూరంగా ఉండి ఆడు